ఈఎస్టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి ఈఎస్టీవీ సరికొత్త వార్తలతో మేము ముందుకు వస్తూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు కర్నూలు పూల బజార్ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పూల బజార్ కూడలినందు గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు కర్నూలు టీం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కన్నప్ప ఈశ్వరరావు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఊట్ల రమేష్ బాబు, సామాజిక సేవా ప్రతినిధి శ్రీ నౌషద్ శ్రీనివాసులు, శ్రీ మాస్టర్ రఘు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా కర్నూలు పట్టణంలోని వన్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఈ ఈశ్వరు, రమేష్, రఘు మరియు శీను వారితో కలిసి ఈరోజు పూలమాల వేయడం జరిగిందండి. ఈ అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అండి. వాళ్ళకి వాళ్ళ ఆశయాలను మనము నెరవేర్చడానికి అన్ని విధాలుగా కృషి చేయాలండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఎన్నో విధాలుగా కష్టపడి మన తెలుగు రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రానికి రీసెంట్గా రెండు రాష్ట్రాలుగా డివైడ్ చేయడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఇది కేవలము రాజకీయ లబ్ధి కోసం జరుగుతుంది. ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్క పొలిటీషియన్కి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి నాడు ఒక విన్నపం అండి. తెలుగు భాష ఎప్పుడు తెలుగు భాష ఆరోగించుకోవాలి. తెలుగు భాష ఎప్పటికీ గర్వ కారణంగా నిలపాలని వారందరికీ కోరుకోవడం జరుగుతుందండి. 15 డిసెంబర్ 1952 అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పోరాడి అమరులయ్యారు. ఆయన 1952 అక్టోబర్ 19వ తేదీ నుండి 15 డిసెంబర్ 1952 వరకు ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కోసం ఎన్నో ఏదో సాధించి మంచిగా సాధించాలా అని చెప్పి అవతరణ దినోత్సవం ఆయన కృషి చేశారు. ఆ విధంగా ఆయన మరణించడం మనకు చాలా బాధాకరం. ఈరోజు మన స్థానిక కర్నూలు పూలబజారులోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి మా యొక్క టీం తరఫున మేము నివాళులర్పించడం జరిగింది. ఈ ఇటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని యువత అంతా కూడా మన దేశ నాయకులందరూ కూడా ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎంతో పోరాడారు కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా అదేవిధంగా ఆయన జాడల్లో కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఊట్ల రమేష్ బాబు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్ నందు ఆయన విగ్రహంకి కర్నూలు టీం సభ్యులతో అందరితో కలిసి ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించాము. తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆయన 52 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయారు. ఆయన ఆశయాలు ఇంతవరకు మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరు ముందరికి తీసుకుపోవడం లేదు. ఆయన ఆశయం ఇంతవరకు నెరవేరలేదు. ఎందుకంటే మనకి ఇంతవరకు ప్రత్యేక రాష్ట్రం ఉంది కానీ మనకి అభివృద్ధి అయితే లేదు. కాబట్టి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను.